हाई अंडी नमस्ते नेन मी अनिता वेलकम बैक टू तारक किचन वीडियो तक्कू इंग्रेडिएंट्स तो पिज़्ज़ा एला प्रिपेर चेसुकोवालो मा तारक चूपिंचबोतुन्नाडु पिज़्ज़ा अयिते चाला टेस्टीगा वच्चिंदी तप्पकुंडा मीरु ट्राई चेयंडी सो प्रासेस अयिते ओकसारि चूद्दामा हाई अंडी नमस्ते मी अनिता लंबेतो तारक किचन चोटु पिज़्ज़ा नेनु ट्राई चेसिना తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంకా తప్పకుండా ట్రై చేయండి తారక్ ఏం చేస్తున్నావు ఇప్పుడు పిజ్జా తాతేస్తున్నా ఓ పిజ్జా బన్ మీద పిజ్జా సాస్ అప్లై చేస్తున్నావా సో నీట్ గా అప్లై చేసినానా తేతనా ఆరు మొత్తం స్ప్రెడ్ చేస్తున్నావా ఓకే చేసి इपड़ेम ओके इप्ड चीजेस्तावा दीद ओके वैसे मतलब नीट वैसे एम वेस्तना टमाटो मुखल टमाटो मुखल वेस्तनावा ओके नीट अप्लाई इंका आनियन कैप्सिकम रेड चिल्ली फ्लेक्स అరగాన వేస్తున్నావా అరగాన ఓకే వేసి రెడ్ చిల్లీ ఫ్లెక్స్ ఎట్లాస్తున్న అరగాన ఏది అరా కందలో తీసేస్తామా ఓ చీజ్ చేస్తున్నావా తారక్ అయితే బన్ మీద వెజిటేబుల్స్ వేసి ప్రిపేర్ చేసి ఇచ్చాడు సో ఓవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తాను ఒక మందపాటి గిన్నె పెట్టి ఆ గిన్నె మీద కింద స్టాండ్ పెట్టేసి ఒక స్టీల్ ప్లేట్లో బట్టర్ కాని ఆయిల్ కాని అప్లై చేసి మనం ప్రిపేర్ చేసిన బన్ పెట్టేసి ఒక 40 మినిట్స్ కాని 30 మినిట్స్ కాని సిమ్ లో పెట్టేసి పైన ఒక 8 టేబుల్ గ్లాస్ పెట్టేసుకుంటే మనకి చీజ్ మెల్ట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది సో ఇలా ప్రిపేర్ చేసి చీజ్ మెల్ట్ అయిపోయి రెడీ అయిపోయింది కదా మన పిజ్జా సో అయితే చాలా టేస్టీగా వచ్చింది చాలా ఈజీగా కూడా చేయొచ్చు సో ఒక 5 మినిట్స్ లో మన పిల్లలకి బాగా నచ్చే పిజ్జాని మనం క్విక్గా తయారు చేసి ఇవ్వచ్చు సో తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తారక్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మీ ముందు ఉంటాను అంతవరకు ధన్యవాదాలు మా